వెళ్తుంది. యావత్ జాతిని, యావత్ తెలంగాణ జాతిని ఏకశిలా సదృశ్యంగా నిలిపిన ఒక సత్యాగ్రహం ప్రారంభమైన రోజు నవంబర్ 29. 58 ఏళ్ల దాస్య శృంఖలాలను తెంచి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ జాతికి విముక్తి కల్పించడానికి కేసీఆర్ గారు సంకల్పించిన రోజు నవంబర్ 29. ఆధునిక ప్రపంచంలో ఈ రోజున్న రాజకీయాల్లో ఒక సమున్నతమైన అద్భుతమైన ఉద్యమ ఘట్టానికి బీజం పడ్డ రోజు నవంబర్ 29. భారత రాజకీయాల్లో గత 75 సంవత్సరాల్లో భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి పోయాయి, కానీ ఒక లక్ష్యం కొరకు ఒక స్పష్టమైన ఎజెండాతో స్పష్టంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక పార్టీ పెట్టడం పెట్టడమే కాకుండా ఒక సాహసోపేతమైన మాటతో ప్రారంభించడం, ఎత్తిన జెండా దించను, దించితే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అనే ఒక అసమాన దీశాలి గుణం ఒక కేసీఆర్ గారికి మాత్రమే ఉన్నది. భారతదేశంలో అందులో ఎవరికి అనుమానం కూడా వస్తుంది. ఆ మాట చెప్పినా ఉద్యమం నుంచి నేను తప్పుకుంటే తెలంగాణను గనక నేను తేకపోతే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పినా, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నాను, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతాను అని ఒక శపథం చేసి ఇక్కడి నుంచి బయలుదేరిపోయినా, అదేవిధంగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే నా శవయాత్ర లేదా తెలంగాణ జైత్రయాత్ర అనే ఒక నినాదం ఇచ్చిన దానికి చాలా కలేజా కావాలి, గుండె దమ్ము కావాలి. ఆ అన్ని లక్షణాల కలబోత మా నాయకుడు కేసీఆర్ గారు. తన జాతి విముక్తి కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. అందుకే కేసీఆర్ ఆమరణ దీక్ష పట్టణాలను, పల్లెలను, యూనివర్సిటీలను, కోర్టులను మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్గాలను అందరినీ కదిలించింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపు పరుగులు పెట్టించింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నవంబర్ 29 కరీంనగర్లో బయలుదేరి అల్గనూరు చౌరస్తా నుంచి ఖమ్మం జైలు పోయేదాకా, మరి తర్వాత నిమ్స్ ఆసుపత్రికి వచ్చేదాకా జరిగిన ఘట్టాలు ఎన్నో అందరికీ గుర్తున్నాయి, నాకు బాగా గుర్తుంది. ఆరోగ్యం క్షీణించిన, ప్రాణాలకే ప్రమాదం అని తెలిసిన, ఎందరూ బతిమిలాడిన, ఉద్యోగ సంఘాల నాయకులు ఇతరులు ఎంతమంది బతిమిలాడినా వెనక్కి తగ్గని ధీరత్వం కేసీఆర్. ఆత్మగౌరవ విశ్వరూపం చూపెట్టి ఆ పట్టుదలలోంచే పార్లమెంట్లో ప్రకంపనలు పుట్టించిన ధీరత్వం కేసీఆర్. ఫైనల్గా ఢిల్లీ దిగి వచ్చింది, తెలంగాణకు భారతదేశానికి వచ్చినట్టే అర్ధరాత్రి స్వాతంత్రం ఇయ్యక తప్పలేదు. బక్కపల్చని మనిషి ఉక్కు సంకల్పంతో తెలంగాణ సమాజమే కదిలింది. అందుకే మేము గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 29 నవంబర్ని దీక్షా దివస్ అనే పేరిట తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు మొత్తం తెలంగాణ జాతిని కార్యోన్ముఖుల్ని చేసిన మా అధ్యక్షులు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తికి ప్రతీకగా, తెలంగాణ జాతి విముక్తికి ప్రతీకగా దీక్షా దివస్ని మేము జరుపుకుంటాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆమరణ దీక్ష ఏదైతే ఉందో 14వ సంవత్సరం ఈ సంవత్సరం నిండి 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి దీక్షా దివస్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను మా పార్టీ శ్రేణులకు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన నాయకులకు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడి వారక్కడ మాకు నిన్ననే కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు మేము ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అడిగారు ఏం చేయమంటారు అని. వారికి నేను చెప్పింది ఏమంటే కేసీఆర్ గారు చూపెట్టిన పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి ప్రతీకగా మీరుండే దేశాల్లో మీరు ఎక్కడుంటే అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయండి, చేసి ఘనంగా తెలంగాణకు మళ్ళొక్కసారి గుర్తు చేయండి. స్వరాష్ట్ర సాధన, అందులో కేసీఆర్ గారి నాయకత్వం,
తెగించి పనిచేసిన ఒక పోరాట తత్వం ఇవన్నీ మళ్ళొకసారి ప్రజల కళ్ళ ముందు కదలాడాలి కాబట్టి మీరు ఎవరి రూపంలో వారు ఎవరికి తోచినట్టు వారు చేయండి అని వారికి కూడా చెప్పడం జరిగింది నేను తెలంగాణ వ్యాప్తంగా ఉండే మా పార్టీ శ్రేణులకు అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ సహచర ఉద్యమకారులకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి మరి మీరు 29 నవంబర్ నాడు ఎక్కడి వారు అక్కడ దీక్షా దివస్ను ఘనంగా మళ్ళొకసారి తెలంగాణ సమాజాన్ని జాగరూకులను చేసే విధంగా చైతన్యవంతం చేసే విధంగా 58 సంవత్సరాల దాష్టీకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన మీద తెలంగాణ జాతి మీద చేసిందో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ 1952లో 5 మంది పిల్లల్ని సిటీ కాలేజీలో కాల్చి చంపిన వైనాన్ని 56లో ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిన వైనాన్ని 68లో 370 మందిని కాల్చి చంపిన కాంగ్రెస్ని 371 మందిని చంపడమే కాకుండా వాళ్ళ ఆత్మ బలిదానాలకు అర్థం లేకుండా చేస్తూ తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించినా వాళ్ళందరినీ మళ్ళొక్కసారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తుంగలో దొక్కిన వైనాన్ని మధ్యలో ఇచ్చిన 6 సూత్రాలు 15 సూత్రాలు 21 సూత్రాలు అదేవిధంగా ముల్కీ రూల్స్ న్యాయబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని బేఖాతరు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించిన వైనాన్ని తెలంగాణ యువకుల పొట్టగొట్టిన వైనాన్ని ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ 100ల మంది బలిదానాలకు కారణమైందో మరి ఇవన్నింటినీ కూడా తప్పకుండా గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది 29 రోజు నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ముఖ్యంగా మా పార్టీ నాయకులతో కార్యకర్తలతో సహచర ఉద్యమకారులతో ఎక్కడి వారు అక్కడ మరి మీకు తోచిన సేవా కార్యక్రమాలు కొంతమంది తమ తమ ఇండ్ల మీద జెండా ఎగరేస్తామని చెప్పారు తమ తమ ఇండ్ల మీద తెలంగాణ పతాకాన్ని పెట్టుకుంటామన్నారు తప్పకుండా పెట్టుకోండి అదేవిధంగా ఇంకా కొంతమంది మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు దీక్షా దివస్ని పురస్కరించుకొని హాస్పిటల్స్లో ఇంకా ఇతరత్ర రక్తదానాలు లేదా ఎవరైనా కొంతమంది అత్యవసరంగా వైద్య సహాయం వారికి వైద్య సహాయం కోరుకునే వారికి ఇతోధికంగా సహాయం చేయడం అదేవిధంగా తమకు తోచిన పద్ధతులు కొంతమంది ఉద్యమకారుల్ని గుర్తించుకోవడం సన్మానించుకోవడం గౌరవించుకోవడం ఇట్లా ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు దేశ విదేశాల్లో కూడా దీక్షా దివస్ను కమెమరేట్ చేస్తూ ఎక్కడి వారు అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా పార్టీ శ్రేణులకి ఉద్యమకారులకి పిలుపునిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికి ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అనే మాటను పునరుటంకిస్తూ జయశంకర్ గారు బతికినన్ని రోజులు అదే మాట చెప్పారు ఎన్నటికైనా ఏనాటికైనా తెలంగాణకంటూ ఒక గొంతుకు ఉండాలి ఆ గొంతు తప్పకుండా ఎప్పుడు మారు మోగుతూ ఉండాలి తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలి అనే మాట ఏదైతుందో ఆ మాటకి ఆ వైనానికి కట్టుబడి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ చాలా చోట్ల అమరవీరుల స్తూపాలు ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించడం అమరులకు నివాళులు అర్పించడం తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి ఆ రోజే తన తనువును దహించి వేస్తూ తెలంగాణలో పోరాట స్ఫూర్తిని రగిలించిన రోజు 29 నవంబర్. కాబట్టి వాళ్ళందరి త్యాగాలు పిల్లల త్యాగాలు కేసీఆర్ గారి అసమాన దీక్ష ఇవన్నీ గుర్తు చేసుకుని ఉద్యమంలో ఎట్లా అయితే పోరాట స్ఫూర్తిని ప్రదర్శించామో మళ్ళొకసారి దీక్షా దివస్ని కూడా అదేవిధంగా తెలంగాణ పోరాట స్ఫూర్తిని రగిలించే విధంగా ఘనంగా జరపాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డితో ప్రాబ్లం ఏంటంటే పిఎం కిసాన్ వేస్తే రేవంత్ రెడ్డికి కనబడదు. నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పిఎం కిసాన్ వేసినా రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు కాదు. ఎందుకంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఉంటాయి. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారికి బీజేపీ మీద ఏమన్నా నిజంగా పోరాడాలన్న ఆకాంక్ష ఉంటే గోషామహల్లో డమ్మి అభ్యర్థి ఎందుకు పెట్టిండ్రు, కరీంనగర్లో డమ్మి అభ్యర్థి ఎందుకు పెట్టిండ్రు, కోరుట్లలో డమ్మి అభ్యర్థి ఎందుకు పెట్టింది కాంగ్రెస్, ఎవరి కోసం? ధర్మపురి అరవింద్ను బండి సంజయ్ని గోషామహల్లో రాజాసింగ్ను గెలిపించాలన్న తాపత్రయం ఏంది? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, గోషామహల్లో నేను ఇవాళ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, రాజాసింగ్ను ఓడించి చూపెడతాం, బండి సంజయ్ని ఓడించి చూపెడతాం, ధర్మపురి అరవింద్ను కూడా ఓడిస్తాం. బీజేపీని నిలువరించే శక్తి ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఉన్నది అంటే
మాకు తెలంగాణలో మాకుంది బయట వేరే పార్టీలకు ఉంది తప్ప కాంగ్రెస్ కా సీన్ లేదు కాంగ్రెస్ అవుట్ అయిపోయిన పార్టీ కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిన పార్టీ ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసిన పార్టీ కాబట్టి ఆ పార్టీ ఎంత వాగినా ఏం వాగినా ఇప్పుడు మేము కూడా చాలా మాట్లాడొచ్చు నిన్న ఇవాల మా నాయకుల ఇండ్ల మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి కొనేది ఐటి దాడులు మా మీదనే జరుగుతున్నాయి అని బిల్డప్ మేమట వాళ్ళలాగా చిల్లర రాజకీయం చేయం మన మా మహేశ్వరంలో మా మంత్రి గారి సవితా ఇంద్రారెడ్డి గారి దగ్గరి బంధువు ఇంటి మీద ఐటి దాడైంది మా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి ఇంటి మీద ఐటి దాడైంది నిన్న కూడా అయినాయి తాండూరులో అయినాయి కాబట్టి నేనేమంటున్నా ఐటీ దాడులు జరుగుతున్నాయి ఓన్లీ కాంగ్రెస్ల మీద జరుగుతున్నాయా మరి బీఆర్ఎస్ల మీద కూడా పడ్డారు ఒక బీజేపీల మీద జరిగాయి ఎందుకు జరిగాయి అందరికీ తెలుసు అది ఎందుకంటే ఇక మీకు ఇంత తెలిసి ఇలా ఏదో తిమ్మిని బమ్మిని చేస్తాం మసిపూసి మారేడుకాయ చేస్తాం రేవంత్ రెడ్డి అనుకున్నా ఇంకెవరు అనుకున్నా ప్రజలకు అన్నీ చూస్తున్నారు అన్నీ తెలుసు మరి ఇదే రేవంత్ రెడ్డి నోరు ఎందుకు పెగలలేదు పిఎం కిసాన్ ఇచ్చినప్పుడు రైతు బంధు కాడికి వచ్చేవరకు ఎందుకు ఆగమాగమవుతుండు రైతు బంధు కొత్త ప్రోగ్రామ్ అయినా కూడా నాకు అర్థం కాదు 11 సార్లు ఇచ్చినాం 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పి ఏంది బాధ రైతు బంధు అనేది కేసీఆర్ పేటెంట్ ఇది ఆన్గోయింగ్ స్కీమ్ సారీ ఆన్గోయింగ్ స్కీమ్ అది కొత్త స్కీమ్ స్టార్ట్ చేయొద్దు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఆన్గోయింగ్ స్కీమ్ ఆపొద్దు ఆపమని కాంగ్రెస్ కోరడమే తప్పు మొదలు ఆపమని స్వయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పోయి ఢిల్లీలో పిటిషన్ ఇచ్చిండు రైతు బంధు ఆపాలని అది తప్పు రైతుల పట్ల వాళ్ళ ప్రేమకు అది నిదర్శనం నేను ఒకటే అంటా బ్రదర్ అల్టిమేట్గా కాంగ్రెస్ వైఖరి తేట తెల్లమైంది రేవంత్ రెడ్డి 3 గంటలు అంటుండు డికే శివకుమార్ 5 గంటలు అంటుండు మేము 24 గంటలు అంటుండు మరి ప్రజలు తెలుసుకోవాలి 3 గంటల 5 గంటల 24 గంటల ఏ కరెంటు కావాలి ప్రజలు తెలుసుకోవాలి నేనైతే బయట కుల్లా చెప్తున్నా కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే రెండు కూడా పరస్పర భిన్నమైనవి కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండదు నేను చెప్పే కన్ఫ్యూజన్ అయితే నేను లేదు బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అని ఒక దగ్గర మన దగ్గర సామెత ఉంటుంది అంటే ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడు అంటారు తెలుగులో చెప్పాలంటే ఏమవుతుందా కర్ణాటక అటర్ఫ్లా గవర్నమెంట్ అని మొత్తం కర్ణాటక రైతులు వచ్చి చెప్తున్నారు కర్ణాటక రైతులు వచ్చి తెలంగాణలో కుల్లా చెప్తున్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తున్నాడు 5 గంటల కరెంట్ ఇస్తామని గవర్నర్ నమ్ముతారా నాకు అర్థం కాదు వాళ్ళు ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు కాదు వాళ్ళు వచ్చి ఇక్కడ బట్టలు చింపుకునే వారు నమ్మరు అందుకే అంటున్నాను ఊర్లో పెళ్లికి కుక్కలాడావుడు అంటే ఒక ఇదే కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేసేందుకు నాకు అర్థం కాదు సింపుల్గా అడుగుతున్నాను అటర్ఫ్లాప్ గవర్నమెంట్ కొన్ని ఏమైనా మంచి చేసింటి ఇక్కడికి వచ్చి చెప్పినా అర్థం ఉంది అటర్ఫ్లాప్ గవర్నమెంట్ అక్కడి ప్రజలే తిడుతున్నారు అక్కడి ప్రజలే చెంపలేసుకుంటున్నారు అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు ఈ దిక్కుమాలంలో కోటేసినందుకు కరెంటు పోయిందిరా నాయన ఆయన వాళ్ళు మీకు రోటే వేయొద్దు ఆ తప్పు మీరు చేయొద్దని ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు నేనేమంటున్నా అంటే అట్లాంటి పార్టీని ఎవరైనా నమ్ముతారు కాంగ్రెస్ను అని అనుకుంటే ఇక అది వారి విఘ్నత వారి అవగాహన సరే ఎవరెవరో అదే నేనేమంటున్నాను బ్రదర్ ఎవరెవరో ఏదో అంటుంటారు దానికి మాకు ఏదో నోటీస్ వచ్చింది దానికి సమాధానం చెప్తాను యోగిజీ ఆల్సో హెస్ రీనేమ్డ్ హిమ్సెల్ఫ్ ఐ థింక్ యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఉత్తరప్రదేశ్ అండ్ లెస్ ఆన్ అదర్ థింగ్స్ యునో బీజేపీ ఈజ్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్ నో రెలవెన్స్ హియర్ అండ్ ఐ ప్రామిస్ యూ విల్ బీట్ దెమ్ ఇన్ గోషా మహల్ ఎస్ వెల్ లాస్ట్ టైమ్ ఉన్నోనే 119 సీటో మేసే ఏకీ సీట్ జీతా థా వో థా గోషా మహల్ ఇస్ బార్ ఆప్సే వాదా కర్కే గోషా మహల్ భీ జీతకే బీజేపీ కు హరాయేంగే ఆర్ బీజేపీ కు హరానే కి కాబిలియత్ బీజేపీ కు హరానే కి తాకత్ అగర్ ఆజ్ తెలంగాణ మే కిసీ మే హై తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ బీఆర్ఎస్ మే హై ఉన్మే నహీ కాంగ్రెస్ మే నహీ कांग्रेस में ने एक मिनट कांग्रेस ने आज गोशा महल में एक डमी कैंडिडेट को टिकट दिया जो नॉन लोकल है जो वो कहते हैं ना हिंदी में ना जान ना पहचान आ गए बनने मेहमान तो वो वाला हालचाल आज बंडी संजय जहां से लड़ रहे हैं करीमनगर वहां पे भी कांग्रेस ने एक डमी कैंडिडेट को टिकट दिया और कोरुटला में जहाँ पर धर्मपुरी अरविंद कंटेस्ट कर रहे हैं बीजेपी के वहाँ पर भी कांग्रेस ने डमी कैंडिडेट को टिकट दिया आज तेलंगाना की जनता को ये सोचना चाहिए अगर कांग्रेस सीरियस होती इनको हराने के बारे में बीजेपी को हराने के बारे में तो क्यों तीनों भी जगह जहां बीजेपी के इम्पॉर्टेंट कैंडिडेट खड़ा हुए हैं वहां क्यों ऐसे डमी कैंडिडेट को टिकट दे रही है कांग्रेस क्या उनके बीच में समझौता है क्या आपस में क्या है इसमें राज क्या है ये बता देंगे अब मोदी जी के सबसे बड़े एसेट तो राहुल गांधी है मुझे लगता है कि राहुल गांधी के जो हेल्थ हैं उसके बारे में सबसे ज़्यादा फिक्र आज हिंदुस्तान में किसी को है तो मोदी जी को है क्योंकि जब तक राहुल सही सलामत है तब तक मोदी भी महफूज है बदनसीबी तो यह है कि आज अगर आप देखेंगे पूरे हिंदुस्तान में
बीजेपी को कौन रोक रहा है, कौन हरा रहा है? अगर दीदी नहीं होती वेस्ट बंगाल में, वहाँ पे भी बीजेपी जीत जाती। कांग्रेस में तो वो काबिलियत नहीं है, वो सकारात्मक ये नहीं, रवैया नहीं है उनका। आज अगर आप देखेंगे कोलकाता में दीदी रोक रही है, दिल्ली में अरविंद केजरीवाल रोक रहे हैं, चेन्नई में स्टालिन जी रोक रहे हैं, और यहाँ पे हैदराबाद में केसीआर उनके उनके लिए एक अड़चन बन चुके हैं बीजेपी के लिए। एक कांग्रेस पार्टी जहाँ कहीं भी उनको आपस में टक्कर होता है दोनों का, हर जगह कांग्रेस का हार ही हार है। तो मैं इसलिए कह रहा हूँ राहुल गांधी को अपना खुद का स्टेट और खुद का सीट, पहले अमेठी जीतो, पहले उत्तर प्रदेश जीतो जहाँ से आपकी फैमिली आती है, बाद में बाहर आके कोशिश कर लेना इधर उधर। आप क्यों बीजेपी की फ़ायदा करने की कोशिश क्यों कर रहे हो? आज अगर हम लोग यहाँ बीजेपी को रोक रहे हैं, बीजेपी को हरा रहे हैं, तो आपको क्या इतना क्या टेस्ट पहुँच रहा है, क्यों दुख पहुँच रहा है? वेल, अमित शाह जी सेज लॉट ऑफ थिंग्स, योगी जी सेज लॉट ऑफ थिंग्स, मोदी जी ऑल्सो सेज लॉट ऑफ थिंग्स, बट द फैक्ट इज देयर पार्टी इज नॉट गोइंग टू विन वन सीट ऑल्सो इन तेलंगाना, सो दे आर इररेलेवेंट एज फार एज तेलंगाना इज कंसर्न। आई वुड रादर नॉट रिस्पॉन्ड टू एनीथिंग दैट अ पार्टी विच इज इररेलेवेंट सेज। वी हैव अपोज्ड यूसीसी ओपनली, आवर ऑनरेबल चीफ मिनिस्टर, आवर पार्टी प्रेसिडेंट हैज कम आउट इन द ओपन सेइंग वी आर अपोज्ड टू इट एंड वी विल अपोज इट टूथ एंड नेल। Whenever it is brought up in Parliament, we will oppose it tooth and nail. सबसे ज़्यादा unemployment अगर कहीं है तो Congress Party में है। Rahul Gandhi is the most politically unemployed person in India since 2014. तो खुद की नौकरी के लिए आज unemployed पे आके कुछ भी बोलते हैं। मैं एक बात आपको याद दिलाना चाहता हूँ, एक सवाल सीधा पूछना चाहता हूँ। राहुल गांधी में अगर दम है, राहुल गांधी को अगर हिम्मत है, राहुल गांधी अगर सीरियस हैं कुछ काम के बारे में, मैं चार प्रश्न उनसे पूछना चाहता हूँ। पहला प्रश्न ये है, फर्स्ट क्वेश्चन टू राहुल गांधी इज, तेलुगु में बोलता हूँ पहले, बाद में हिंदी में बोलता हूँ। तेलंगाना राष्ट्रम कंटे भारत देशंलो ये राष्ट्रमैना ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు చేసిందా రాహుల్ గాంధీ గారు గత 10 ఏళ్లలో? ఉంటే దయచేసి చూపెట్టండి, ఐ డేర్ యూ, ఐ ఛాలెంజ్ యూ। 28 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ నియామకాలు, మేము 1,60,083,000 ఉద్యోగాలు భర్తీ చేశాము। రాహుల్ గాంధీకి నేను వెంటనే మీ దగ్గర నుంచి ఇప్పుడే ప్రింట్అవుట్ కూడా పంపిస్తాను, చూసుకోమనండి, చదువుకోమనండి, ఒకవేళ చదువు రాకపోతే పక్కన ఎవరైనా ఉంటే చదివించుకోమనండి। నెంబర్ వన్ క్వశ్చన్, షో మీ వన్ స్టేట్ విచ్ హెస్ డన్ బెటర్ దాన్ తెలంగాణ ఇన్ ప్రొవైడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ ఇన్ ద కంట్రీ, not here in the country, number one. Number two, same Rahul Gandhi has promised filling up of vacancies, 2.5 lakh ఉద్యోగాలు భర్తీ చేస్తాం కర్ణాటకలో అన్నారు, సంవత్సరం లోపల భర్తీ చేస్తాం, మొదటి క్యాబినెట్లో సంతకం పెడతాం అన్నారు, వచ్చి 6 నెలలు అయింది, ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చారా రాహుల్ గాంధీ గారు? దమ్ముంటే చెప్పండి, కర్ణాటక ప్రజల్ని మీరు వంచిన మాట వాస్తవం కాదా? మొన్ననే 6 నెలల కిందటనే కహానీలు చెప్పి, కాకమ్మ కబుర్లు చెప్పి మాట తప్పిన మాట వాస్తవం కాదా? ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు వరకు నోటిఫికేషన్ ఇవ్వని మాట వాస్తవం కాదా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, రాహుల్ గాంధీ జీవితంలో ఎన్నడన్నా ఒక ఉద్యోగం చేసిందా? ఒక్కరోజన్న ఒక ప్రవేశ పరీక్ష రాసిందా? అసలు ఆయనకు ఉద్యోగం అంటే ఏందో తెలుసా? అసలు ఒక పరీక్ష రాసిందా ఆయన ముఖానికి? పాస్ అయిందా రాస్తే? నేను ఏమంటున్నా అంటే, గీసంటూ ఆయన కూడా వచ్చి రాహుల్ గాంధీ ఉద్యోగం రాసినోడు కాదు, ఉద్యోగం చేసినోడు కాదు, ఒక పరీక్ష రాసినోడు కాదు, రేవంత్ రెడ్డి జీవితంలో ఒకరోజు ఉద్యోగం చేయలేదు, ఇక వీళ్ళు కూడా వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడితే మరి మేమేమనాలి బ్రదర్? నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడితే 16 యూనివర్సిటీల ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ రాసి ఆ పరీక్ష పాస్ అయ్యి ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుకున్నా, జీమాట్ రాసిన, టోఫెల్ రాసిన, అమెరికాలో యూనివర్సిటీలో సీటు తెచ్చుకొని పోయి చదువుకున్నా, చదువుకొని 6 ఏళ్ళు అక్కడ ఇంటర్వ్యూలకు పోయి దానికి పోయి దీనికి పోయి తంటాలు పడి ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేసిన, నేను ప్రవేశ పరీక్షలు రాసినోని, ఇంటర్వ్యూలు హాజరైనోని, ఉద్యోగం చేసినోని. రాహుల్ గాంధీ ఒక్క రోజన ఉద్యోగం చేసిండా, ఒక పరీక్ష రాసిండా? రేవంత్ రెడ్డి ఒక్క రోజన ఉద్యోగం రాసిండా, పరీక్ష చేసిండా? ఏం తెలుస్తుంది వాళ్ళకు పరీక్షల బాధ ఏం తెలుసు? ఒక ఆయననేమో ప్రివిలేజ్ కిడ్, బాన్ విత్ గోల్డెన్ స్పూన్, ఇంకొక ఆయననేమో బాన్ విత్ బ్లాక్ మెయిల్,
గోడల మీద సున్నాలు వేసుకుంటూ ఇలా దేశానికి కన్నాలేసే స్థాయికి ఎదిగిండు. గట్లాంటి వాళ్ళని పట్టుకొని ఇలా వాళ్ళు మేము కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడతామంటే నేనేమంటున్నా, ఇక మరి మేమేమనాలి? నేను కుళ్ళ అడుగుతున్నా. 1,60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం, రాహుల్కి ఇలా లిస్టు పంపుతా, చూసుకోమనండి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా రాష్ట్రంలో. సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు ఇచ్చింది మీరు, 10 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు నింపింది మీరు. మేము సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మొత్తం 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు నింపారు. మీరు వచ్చి మాకు చెప్పండి, గుడ్డు వచ్చి పిల్లలు వెక్కిరించినట్టు మీకంటే 16 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు పట్టుకొని ఏ బేసిస్లో మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు? కామన్ సెన్స్ ఉందా రాహుల్ గాంధీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ? అందుకే అడుగుతున్నా, తెలంగాణ యువతను కూడా అడుగుతున్నా, ఈ పిచ్చోళ్ళు రాజకీయ నిరుద్యోగుల మాటలకు ఆగం కాకండి. వీళ్ళిద్దరు ఉద్యోగాల కోసం మిమ్మల్ని మీ జిందగీలు ఖరాబ్ చేసే చక్కర్లో ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ప్రక్షాళన చేస్తాము, ఇంకా ఉద్యోగాల భర్తీలు ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేస్తాము. డిసెంబర్ 4 నాడు నేను స్వయంగా అశోక్ నగర్కి పోతాను, ఉద్యోగార్థులతో కూర్చుంటాను, వాళ్ళతో ఊరికే నేను ఒక్కడే పోను, అధికారులను కూడా తీసుకొని పోతాను, కూర్చొని వారితో ఆ రోజు జాబ్ క్యాలెండర్ తయారు చేస్తాను. వాళ్ళ జాబ్ క్యాలెండర్ కూడా ఏందని నాకు అర్థం కాదు. 1 ఏప్రిల్ విడుదలనట, ఎవరు నుళ్ళు బనాయిస్తుంది? 1 ఏప్రిల్ అంటే అందరికీ తెలుసు, ఫూల్స్ డే, రాహుల్ గాంధీస్ డే, అది ఇట్ ఈస్ రాహుల్ గాంధీస్ డే, పప్పు దివస్. సో మరి డెఫినెట్గా ఆయన ఎంత ఉల్లు బనాయిస్తుందో దాంతోనే చెప్పొచ్చు. ఆయన జీవితంలో ఉద్యోగం చేయనోడు వచ్చి, అది కూడా పార్లమెంట్ ఎలక్షన్లు ఎప్పుడుంటే అందరికీ తెలుసు, పార్లమెంట్ ఎలక్షన్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో తెలుసు, అన్నీ తెలిసి అందులో నేను జాబ్ నోటిఫికేషన్లు ఇస్తా అంటే ఇది ప్రజలను పిచ్చోళ్ళని చేశారు కాకపోతే, పిల్లలను పిచ్చోళ్ళని చేశారు కాకపోతే, అంత పిచ్చోళ్ళు కనబడుతారా తెలంగాణ పిల్లలు మీకు? ఐ థింక్ వి సెడ్ ఎనఫ్. Let's focus on Diksha Divas. I think we've said enough. Thank you.